యువగలం పాదయాత్రలో భాగంగా పోలవరం నిర్వాసితులతో లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యాబిటీ ద్వారా అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమకి నీళ్ళు ఇవ్వచ్చని పోలవరం పనులు ఆనాడు పరిగెత్తిచ్చారు. అది కేంద్ర ప్రాజెక్ట్ అయినా భారతదేశంలో అనేక కేంద్ర ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ కేంద్రం అమలు చేస్తే ఏ ఒక్క ప్రాజెక్ట్ సకాలంగా పనులు అవ్వట్లేదు. అందుకే మేం పనులు చేస్తాం, మీరు సహకరించండి అని ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి యుద్ధ ప్రాతిపదికంగా పనులు చేపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరందరూ ఏం చేశారు? ఏం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. మోసానికి మోసానికి మానవ రూపం సైకో జగన్. ఎన్ని రకాలుగా మాట తప్పాడు, మడమ తిప్పాడో ఇక్కడ ఈ సభాముఖం మీ అందరు తెలుపుతా. 2017లో పోలవరంకి వచ్చినప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద 19 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అధికారులకు వచ్చిన తర్వాత 19 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఆనాడు కేంద్రం సహకరించకపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నాడు. దాని తర్వాత పాదయాత్రలో వచ్చినప్పుడు 10 లక్షల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తానన్నాడు. అంటే 19 లక్షల రూపాయలు చెప్పాడు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అది ఏకంగా 9 లక్షల రూపాయలు తగ్గించాడు, 10 లక్షల రూపాయలు అన్నాడు. ఇంకా అదే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు భూములు ఇచ్చిన ప్రజలందరికీ ఏకంగా 5 లక్షల రూపాయలు అదనంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతులెత్తేసి కేంద్ర ప్రభుత్వం బటన్ నొక్కితేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతాం అంటాడు. మూడు సార్లు వచ్చి 3 రకాలుగా మాట మార్చాడు ఈ సైకో జగన్. దయచేసి ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు 2019లో ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్ని నాశనం చేశాడు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, ఇంకా పనికిమాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రులయ్యారు. ఒకడేమో బుల్లెట్ దిగిందా అంటాడు, ఇప్పుడు అతనికి బుల్లెట్ దిగింది. కనీసం నెల్లూరు సిటీ టికెట్ నీకు ఉంటుందా లేదా చెప్పరా బాబు అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు. శాసనసభ సాక్షిగా ఏప్రిల్ 2021 పూర్తి చేస్తాను, దాని తర్వాత డిసెంబర్ 2021 అన్నారు, దాని తర్వాత ఏప్రిల్ 2022 అంటాడు. ఆయన అయిపోయాడు పాయ మంత్రిగా. మీడియా మిత్రులు వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏ ఇప్పుడు నేను మంత్రి కాదు, నన్ను అడగదు అంటాడు ఆయన బాయ. తర్వాత గంటన ఇప్పుడు ఉన్న మంత్రి నాకు తెలియదు, గంటకు ఒక సీన్ లేదా ఓకే అరగంట. ఈ అరగంట వచ్చి డిసెంబర్ 2022కి పూర్తి చేస్తాము అంటాడు. అంటే చూడండి, మంత్రులు అట్లా అంటారు, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ పట్టించుకోరు. ఇప్పుడు ఏకంగా పోలవరం హైట్ తగ్గించి అటు ఉత్తరాంధ్రకు కానివ్వండి, రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాల్లో కేవలం 4% పనులు పూర్తి చేశారు. 4% పనులు ప్రజలందరూ కూడా ఆలోచించాల. మాయ మాటలు చెప్తాం చాలా తేలికైన పని, అబద్ధం చెప్తాం అనేది జగన్కి చాలా తేలిగ్గా వస్తున్నాయి. అసలు అబద్ధం కూడా నిజంలాగా ఎంత నటిస్తాడంటే తేలిగ్గా చెప్పేస్తాడు తల్లి. ఆ మాయలో 2019లో అందరూ పడ్డారు. ఈరోజు ఏకంగా ప్రజలందరూ బాధపడే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలా, ఆనాడు పోలవరం ప్రాజెక్టుని మిమ్మల్ని సరైన దారిలో పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే.
దారి తప్పిన పోలవరం ప్రాజెక్ట్ ని సరైన దారిలో పెడతామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ ఇది ముఖాముఖి కార్యక్రమం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవ్వగలవు సారది నారా లోకేష్ బాబు గారికి నమస్కారం. జగన్మోహన్, మాది కుక్కునూరు మండలం మారేడుబా గ్రామం. నా పేరు పులి శ్రీనివాసరావు. మేము ఆరండార్లో పోలవరం ముంపులో ఉన్న గ్రామం మాది. మాకు జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్లో ఆరండార్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. అంతకుముందు బాబు గారు 6,40,000 గిరిజనేతలకి 6,80,000 గిరిజనులకు ఇచ్చి వారికి పూర్తిగా పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంతవరకు కూడా ఆ ముంపు ఏరియాల్లో డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆగిపోయింది. పోలవరం ఎప్పటికీ పూర్తి అయితే కూడా ఇంకా నమ్మకం ఇంకా 10 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటి వరకు మా ఏరియాలో డెవలప్మెంట్ అనేది లేదు. మీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు, మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారు, ఆరండారు ఎంత ఆరండారు అమౌంట్ కింద మీరు ఎంత ఇవ్వబోతున్నారు, ఆయన 10 లక్షలు ఇస్తానని 6,40,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం పోయిన సంవత్సరం 2022లో 71 అడుగు ఓదారు వస్తే వారి ముఖం కూడా మాకు తిరిగి చూసిన పరిస్థితి కూడా లేదు. మొన్న వచ్చి ఏదో 3-4 గేట్లు పెట్టుకుని 200 ఇళ్లకి ఆరండారు కొట్టి కేంద్రం ఇస్తేనే నేను ఇస్తాను, లేకపోతే నా చేతుల్లో లేదా ఏమి లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి మీరు ఏమి హామీ ఇస్తారని మేము మీ ద్వారా అడుగుతున్నాం. తమ్ముడు ఆగు, మీ మీటింగ్ కాదు ఇది, ఆగు. ఊకే అంత స్పీడ్, అరే అంత స్పీడ్ నా పైన చూపించారబ్బా, మీ బూత్ లో చూపించాలి. ఓకేనా అన్నగారు, చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాము. జగన్ లాగా మాయ మాటలు చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు. ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం, నంబర్ వన్. మీరు రెండో మాట అడిగారు, ప్రాజెక్ట్ ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. వాస్తవంగా నాకు తెలియదు, అసలు డయాఫ్రమ్ వాల్ ఏమైందో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇంత పనులు చేశాం, అసలు ఏం కొట్టుకుపోయింది, ఏముందో ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ముందల ఇన్వెస్టిగేట్ చేయాల. అసలు ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటి, ప్రాజెక్ట్ వాస్తవంగా ప్రమాదంలో ఉంది, అసలు ఎలా ఉంది, డయాఫ్రమ్ వాల్ ఏంటి, గైడ్ వాల్ ఏంటి, గైడ్ బండి ఏంటి, పరిస్థితి ఏంటి తెలియని ఉన్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని తర్వాత ఎప్పటికలా పూర్తి చేయగలుగుతాం అనేది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, 45 మీటర్స్కి మనం పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. 45.72 మీటర్స్ కట్టాలనేది పోలవరం అన్నాడు నిర్ణయం తీసుకున్నాం, అందరు ఒప్పుకున్నారు. దాని మేరకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన మండలాలు కూడా, 30 మండలాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు మోడీ గారి సహకారంతో విలీనం కూడా జరిగింది. ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, 45.72 కౌంటర్ దగ్గర పూర్తి చేయాలి, దానికి కావాల్సిన నష్టపరిహారం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద అందజేయాలి, యుద్ద ప్రాతిపదికంగా నిర్వాసితులకి కావాల్సిన కాలనీలు మౌలిక సదుపాయాలతో కూడా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. కానీ వాస్తవంగా ప్రాజెక్ట్ ఎప్పటికల్లా పూర్తి అవుతుందనేది మన అధికారులకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తప్పనిసరిగా అది మేము తేల్చి చెప్తాం. థ్యాంక్ యూ. మాది జీలిమెల్లి మండలం అంకంపొలం గ్రామం. నా పేరు నాల శ్రీనివాస్. అన్నగారు మా
పోలవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మీ రాకతోనన్న ఈ పోలవరం పట్టిన గ్రహణం వదిలి ఖచ్చితంగా మా పోలవరం నిర్వాసితులకి అందులోకి రైతాంగానికి అందరికి కూడా మంచి రోజులు వచ్చినాయని చెప్పని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా పోలవరంలో ఏ అయితే రైతులందరూ అన్యాయమైపోతా ఉన్నారో ఈ పోలవరంలో ఉన్న రైతాంగానికి అలాగే నిర్వాసితులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి మోసపూరితమైన మాటలు చెప్పి అందరినీ మోసం చేసి ఉన్నారు. కాబట్టి అలాగే ఈ పోలవరం అనేది ఎంతో మంది తేగ ఫలాలతో నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఇది జాతీయవాద కలిగి ఉంది. మనకి ఎన్నో లక్షల మందికి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్నో లక్షల మందికి మేలు జరుగుతూ ఉంది, ఎన్నో లక్షల ఎకరాలకి నీళ్లు వస్తాయని చెప్పని బాబు గారు ఎంతో ఆలోచించి 72% పూర్తి చేసిన ఈ పోలవరాన్ని ఈ రోజు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వేగం చేసి 4% కూడా పూర్తి చేయకుండా ఈ రోజు మనందరికి అన్యాయం జరిగింది. కాబట్టి ఈ దయ ప్రభావాలు పూర్తిగా దెబ్బతింది. గైడి బండ నీరు వెళ్ళిపోతా ఉంది, అదే కాపర్ డ్యామ్ కూడా లీకేజ్ ఇచ్చి నీరు వెళ్తా ఉంది. ఆ పనులన్నీ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు సీఎం అయిన తర్వాత ఆ పనులన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తారు? ఎన్ని రోజులు ఈ పోలవరాన్ని మా అందరికి మా అందరి కళల సహకారం చేస్తారనేది మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు మీ ప్రభుత్వం అయితేనే పూర్తి చేస్తుందని చెప్పని జనాలందరూ నమ్ముతా ఉన్నారు. కాబట్టి మీరు ఈ పోలవరం